టిక్టాక్ స్టార్ ఫన్ బకెట్ భార్గవ్ అరెస్ట్ అయ్యాడు. ఒక బాలికను ట్రాప్ చేసిన కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. విజయనగరం జిల్లా కొత్త వలస ప్రాంతానికి చెందిన భార్గవ్ గత కొంతకాలంగా ఫన్ బకెట్ పేరిట సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్ను నిర్వహిస్తున్నాడు. అతడికి విశాఖ జిల్లా సింహగిరి కాలనీకి చెందిన 14 ఏళ్ల అమ్మాయితో పరిచయమైంది. ఫన్ బకెట్ వీడియోలు చూస్తున్న ఆమె భార్గవ్ను తరచూ కలిసేది. విశాఖపట్నం విజయనగరం సరిహద్దులో ఉన్న సింహగిరి కాలనీ భార్గవ్ గతంలో నివాసం ఉంటున్న ప్రాంతానికి దగ్గర కావడంతో కొంత పరిచయం పెరిగింది. అతడు కూడా ఆమెను చెల్లి అని పిలిచేవాడు. చెల్లి అని పిలుపుతో ఆమె కూడా భార్గవ్కు దగ్గరైంది. ఆమె తల్లి కూడా అతన్ని అలాగే భావించింది. కానీ ఇటీవల ఆ అమ్మాయికి అనారోగ్యంగా ఉండడంతో తల్లి డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్ను సంప్రదించగా 4 నెలల గర్భవతిని చెప్పారు. ఆమెను ప్రశ్నిస్తే ఆ గర్భానికి కారణం భార్గవ్ అని చెప్పింది. ఈ నెల 16వ తేదీన బాలిక తల్లి పెందుర్తి పోలీసులను ఆశ్రయించారు. ఆ తర్వాత విశాఖ సిటీ దిశ ఏసీపీ ప్రేమ్ కాజల్ ఆదేశాలతో పోలీసులు విచారణ జరిపించారు. ప్రోక్సో చట్టం కేసు నమోదు చేశారు. భార్గవ్ను హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్నారు. రిమాండ్కు తరలించారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మీరు కనుక మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరిన్ని నోటిఫికేషన్స్ అప్డేట్స్ కోసం పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 9 రోజెస్ మీడియా. ప్లీజ్ లైక్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ 9 రోజెస్ మీడియా. హాయ్ ఎవ్రీబడి, దిస్ ఇస్ మురళీ శర్మ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 9 రోజెస్ మీడియా. నేను మీ రజీనా కసాండ్రా. 9 రోజెస్ మీడియాకి సబ్స్క్రైబ్ చేయండి. హలో వ్యూవర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 9 రోజెస్ మీడియా. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 9 రోజెస్ మీడియా. 9 రోజెస్ మీడియాను ఫాలో అవ్వండి, చూడండి, ఎంజాయ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.